सर्पंच तेलुगुदेश पार्टी तरफ गेलिचिन स्वर्ण प्रमाण स्वीकारं चेशारु। ఈ సందర్భంగా సర్పంచ్ స్వర్ణ మాట్లాడుతూ నాంపల్లి పంచాయతీ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గిరిధర్ బాబు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం గోవింద నాయుడు, మాజీ వైఎస్ ఎంపీపీ ధనుంజయ నాయుడు, మాజీ సర్పంచ్ పెద్దబ్బ తదితరులు పాల్గొన్నారు। గ్రామ సర్పంచినైనా ఈ స్వర్ణ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతను కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా ప్రమాణం చేయుచున్నాను మరియు సత్యనిష్టతో ద్రోపరుచుతున్నాను। ప్రమాణ స్వీకారం చేసిన సత్య మేడం గారికి అధ్యక్షులు తోటి సోదరి సోదరి మనులకు ఇతరస్తులకు అధికారులకు నమస్కారాలు। మీరందరి నాపై ఎంతో నమ్మకముతో సర్పంచిగా ఎన్నుకున్న నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని మన నాంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మరి మీ అందరి సహాయ సహకారాలతో అందరినీ మిమ్మల్ అందరినీ కోరుతున్నాను। నా హృదయపూర్వక నమస్కారాలు। నాంపల్లి పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన నూతనంగా ప్రమాణ స్వీకారానికి ఐరాల మండలంలో నాంపల్లి పంచాయతీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది। ఆ గుర్తింపుని ఈరోజు అందరూ కాపాడుకోగలిగినారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎక్స్ఆర్పై సుబ్రహ్మణ్యం నాయుడు గారు, అలాగే రామచంద్ర నాయుడు గారు, గోవింద నాయుడు గారు, ధనంజయ సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ఆర్పై కదప గారు, విలేకరులకి అందరికీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। అభివృద్ధిలో ఎప్పుడూ నాంపల్లి గ్రామం అన్ని విధాల ముందుంటుంది। చైతన్యవంతమైన గ్రామం, పదవుల పోటీలు కూడా ఇక్కడ ఎక్కువే ఉంటాయి। కానీ ఈసారి మాత్రం అనుకోకుండా స్వర్ణ గారికి పదవి స్వర్ణ గారిని వరించడం జరిగింది। పంచాయతీలో ఏకగ్రంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామం ఒకటిగా ముందుకు నడవాలా, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఒకరోజు ప్రయత్నం చేసినాము। అటు పోటీ పడిన అమ్మాయి పార్టీలో అన్ని విధాలా గ్రామానికి అందుబాటులో వచ్చింది। ఇద్దరు ఒకరికొకరు ఇద్దరు స్నేహితులే కాబట్టి ఇద్దరు ఎవరో ఒకరు కలిసి మాట్లాడుకొని ఒకరిగా ఏకగ్రం చేసుకోనని చెప్పడం జరిగింది అందరము। పోటీ అయిపోయి అనివార్యం అయినాక ఇద్దరు కలిసే జరిగింది కాబట్టి సన్నగారు ఏకగ్రంగా కలిసి
చూసినట్టే ఒక విధంగా అయితే ఉంటే ఓటింగ్ అయితే జరిగింది ఏకపక్షంగా ఈ రోజు నుంచి ఈ రెండు గ్రామాలు చదదే గారపల్లె నాంపల్లె రెండు గ్రామాల అభివృద్ధికి స్వర్ణ కష్టపడి పనిచేసి నిస్వార్థంగా కులమత భేదాలకు అతీతంగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను సభాముఖంగా అదే విధంగా మా గ్రామాని మలార్పల్లె గ్రామానికి ఆడపడుచు నాంపల్లె గ్రామానికి మిట్టినిల్లు కాబట్టి మా ఊరి పేరు ఈ ఊరి పేరు నిలపాలని స్వర్ణ గారిని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాంపల్లె ఎక్స్ సర్పంచ్ సుబ్రహ్మణ్యాడు గారిని ఉపన్యసించవలసిందిగా కోరుకుంటున్నాను